జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులరా, లోకంలో ఏ గ్రంథమైనా సరే గొప్ప ప్రాభవాన్ని పొందాలి అంటే దాంట్లో విషయం ఉండాలి. అలాగే శ్రీరామాయణం లోకంలో అందరి చేత ప్రేమించబడుతుంది అంటే దానికి కూడా ఒక గొప్ప వైభవం ఉండాలి. ఏం వైభవం ఉంది మనకి బాలకాండ తెలియజేస్తుంది 4వ సర్గలో 1వ శ్లోకంలో. రామాయణం 3 రకాలుగా, అంటే ఏ గ్రంథమైనా గొప్పది కావాలి అంటే చెప్పే వక్తలో గొప్పతనం ఉండాలి, దాంతోపాటుగా అందులో ప్రతిపాదించబడేటువంటి వ్యక్తి గొప్పతనం అయి ఉండాలి, కథానాయకుడు. అలాగే ఆ కావ్యం ఏదైతే ఉందో ఆ కావ్యం యొక్క సౌందర్యం కూడా బాగుండాలి. ఈ 3 బాగుంటే ప్రతి వాళ్ళు ఆ గ్రంథాన్ని చక్కగా పానం చేయాలి అని ముందుకొస్తారు. అందువల్ల శ్రీరామాయణం ఏం ఈ 3 తెలియజేస్తుందా, ఎక్కడున్నాయి ఈ 3 అని మనం చూసినట్లయితే మనకి 4వ సర్గలో 1వ శ్లోకం చాలా చక్కగా మనకి వివరిస్తుంది. ప్రాప్త రాజ్యస్య రామస్య వాల్మీకిర్ భగవాన్ ఋషి చకార చరితం కృష్ణం విచిత్ర పదమాత్మవాన్ అని చక్కగా మనకి వివరిస్తున్నాడు వాల్మీకి భగవానుడు. రామాయణం అంటే మన పెద్దలు ఈ శ్లోకాన్ని చూసి దీంట్లో ఈ 3 లక్షణాలు మనకి కలిగి ఉన్నది ఈ ప్రబంధం అని చెప్తున్నారు. ఎలాంటిదిట అంటే ఈ రామాయణాన్ని అనుగ్రహించిన మహనీయుడు సాక్షాత్తు వాల్మీకి భగవానుడు. లోకంలో చాలామంది వ్యక్తులు ఎన్నో గ్రంథాలు రాస్తారు, కానీ వారికంటే వాల్మీకి రాసిన గ్రంథానికి గొప్పతనం ఏమిటి అంటే సాక్షాత్తు బ్రహ్మవరాన్ని ఇచ్చాడు. నీకు మొత్తం అంతా తెలుస్తుంది, హసితం భాషితం చేవ గతిర్యాయచ్చ చేష్టితం. అందులో ఎవరైనా సరే ఒక నవ్వు నవ్వినా వాళ్ళ మనస్సులో అనుకునే భావమైన సమస్తం నీకు తెలుస్తుంది అంటూ రామచంద్రుడి మన వాల్మీకి వరాన్ని ఇచ్చాడు బ్రహ్మదేవుడు. అలాంటి గొప్పది. అదే కాదు, నువ్వు చెప్పే దాంట్లో ఎక్కడా కూడా ఒక దోషం కూడా ఉండదు. నతేవా గనుతా కావ్యి కాచిదత్ర భవిష్యతి అంటూ ఆయన వరాన్ని ఇచ్చాడు. నీ కావ్యంలో ఎక్కడ దోషం అనేది ఉండదు అన్నాడు. అటువంటి గొప్ప కావ్యం. అందులోనూ వాల్మీకి భగవానుడు ఇంకెంత గొప్పవాడంటే శ్రీరామాయణాన్ని ఏదో తాను గ్రంథంగా కావ్యంగా రచించి రాముని ద్వారా సన్మానాన్ని ఏదో పొందాలని రాయలేదు. లోకానికి ఒక మంచి గ్రంథాన్ని అందించి సమాజం అంతా బాగుపడడానికి కావాల్సినటువంటి ఒక మంచి సోపానాన్ని చేశాడు వాల్మీకి భగవానుడు. లోకం కోసం శోకం ఏర్పడింది, అందుకే ఆ మహనీయ నోటి నుంచి శ్లోకాలు జాలువారాయి. అటువంటి గొప్ప మహానుభావుడు వాల్మీకి భగవానుడు. సమస్తమైనటువంటి ప్రాణికోటిలోనూ భగవంతుని దర్శించగలిగి దాని యందు ఒక భావనతో తాను స్పందించగలిగినటువంటి వ్యక్తి. అందుకే ఒక పక్షి గిలగిలా కొట్టుకుని ఉంటే ఈయన మనస్సు వెలవెల్లాడిపోయింది. ఇదే మనిషికి కావాల్సినటువంటి గొప్ప లక్షణం. వాల్మీకి భగవానుడికి అలాంటి దయార్ద్రమైనటువంటి హృదయం ఉంది కనుకే ఆయన నోట శ్రీరామాయణం పలికింది. రామాయణం ఎవరికైనా అర్థం కావాలి అంటే వాల్మీకి లాంటి గొప్ప భావం కావాలి. అలాంటి గొప్ప భావన మనలో కూడా చోటు చేసుకుంటే, సర్వభూత దయ ఉంటే వాళ్ళకి రామాయణం అర్థమవుతుంది. అందువల్ల అటువంటి గొప్పవాడు వాల్మీకి వక్తృ వైలక్షణ్యం ఇందులో ఉంది. అంటే చెప్పినటువంటి వాడు వాల్మీకి చాలా గొప్పవాడు, సర్వభూత దయ కలిగిన వాడు అని మనకి తెలుస్తోంది. ఇక ఈ రామాయణంలో తెలియబడేటువంటి కథానాయకుడు ఎవరు అంటే సాక్షాత్తు రామచంద్రుడు. ప్రాప్త రాజ్యస్య రామస్య అంటే పొందబడినటువంటి రాజ్యం కలవాడు. ఈయన సామాన్యుడు కాదు. సాక్షాత్తు రామచంద్రుడు సుగుణాల ప్రోవు మనం విన్నాం. ఎన్ని కళ్యాణ గుణాలు ఉండాలో ఆ కళ్యాణ గుణాలన్నీ కలవాడు. చంద్రుల్లో 16 గుణాలు ఉంటే, అంటే కళలు ఉంటే అందరికీ ఎలా ఆహ్లాదాన్ని కలిగిస్తాడో రామచంద్రుల్లో అలాంటి మంచి కళ్యాణ గుణాలు కలవాడు. అందువల్లటువంటి రామచంద్రుడు సాక్షాత్తు మనందరికీ కూడా ఆదర్శభూతుడు అని కథానాయకుడి యొక్క వైభవాన్ని మనకి తెలియజేస్తుంది. అలాగే మనకి ఇక కావ్యాన్ని కనుక మనం చూసినట్లయితే కావ్యం సాక్షాత్తు శ్రీరామాయణం. అందులో మనకి అటు పదాల యొక్క వైభవం కానీ ఆ సమాసాన్ని కానీ సంధులు కానీ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని దార్శనికులైనటువంటి పెద్దలు కావచ్చు, వ్యాకరణాది గ్రంథాలన్నీ పఠించినటువంటి వాళ్ళు కావచ్చు ఆ గ్రంథంలో ఉండే పదజాలాన్ని చూసి చాలా ఆనందిస్తూ ఉంటారు. ఇది వెళ్ళినటువంటి రీతి వైదర్భీ రీతి అంటారు. అటువంటి అందమైనటువంటి రీతిలో వాల్మీకి రామాయణాన్ని అందించాడు. అటువంటి ఉత్తమమైనటువంటి కావ్యం శ్రీరామాయణం. అందువల్ల కావ్యపరంగానూ గొప్పది, వాల్మీకి వక్తృవైలక్షణ్యం చేత చాలా గొప్పది రామాయణం, రామచంద్రుని వైభవం చేత ఈ రామాయణం గొప్పది అని 3 లక్షణాలని మనకి తెలియజేస్తుంది. అటువంటి శ్రీరామాయణాన్ని పానం చేస్తూ ముందుకు సాగుదాం. జయ శ్రీమన్నారాయణ.